అంటే ఇప్పటి వరకు మేము ఎవరినైనా మీసాలతో చూడలేదు అంటే అది మీరే అయి ఉండొచ్చు మేము కదా. అందుకే దాని ఇంపార్టెన్స్ మీకు బాగా తెలుస్తుంది అంటే ఏదైతే మన దగ్గర లేదో దాని విలువ ఎక్కువ తెలుస్తుంది అంటారు కదా. కాదండి, అసలు మీసాలే మెయింటైన్ చేయి, నాకు మీసాల తెలుస్తుంది. ఇప్పటిదాకా ప్రాపర్ మీసాలే పెట్టుకోలేదు. అదే ఎందుకు అండి? ఏవో మరి మరి మన డౌన్ సౌత్ లో ఎస్పెషల్లీ తెలుగు లో మీసం అంటే పౌరుషం. అవును, ఏమన్నా అంటే మీసాల ఎక్స్పీరియన్స్ అన్నకు బాగా తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లమ్ తెలుసు అన్నకి. నాకు ఏదో ఫస్ట్ నుంచి నేను మీసాలు పెట్టుకోలేదండి, ఫ్యూచర్ లో పెట్టుకుందాం అని చూస్తున్నా. మన ఆనంద్ రవి గారు ఏదైనా మంచి క్యారెక్టర్ రాస్తే కనీసం ఆయన ఇలా అయినా పెద్ద మీసాలు, ఇవి చిన్నగా ఉన్నాయి. అయ్యో వేసారు మీసాలతో ఇలా ఉంటారు అన్నమాట చూడండి. కాదు అసలు మొట్టమొదటిసారి మీసాలతో ఎలా ఉంటారో నాకు ఈ ఫంక్షన్ ద్వారా తెలుస్తుంది. ఇది ఒకసారి ఫోటో తీయండి అమ్మా, ఆయన దాచుకుంటారు విత్ మీసాలు. నా మీసాల కోరిక ఫస్టే నాకు తెలియకుండా నీ ద్వారా తీరిపోయింది డాలింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా ప్లీజ్. సో అందరికీ నమస్కారం అండి. నేను ముందు ఆనంద్ రవి గారికి ఫ్యాన్, సీరియస్గా చెప్తున్నా. ఆనంద్ రవి గారి రైటింగ్కి నేను ఫ్యాను, ఎందుకంటే ఒక నెపోలియన్, ఒక ప్రతినిధి లాంటి సినిమాల్లో ఆయన రాసిన స్క్రిప్ట్ కానీ ఆ డైలాగ్స్ కానీ, అంటే ఇంతకుముందు ఎక్కువ నేను మలయాళం సినిమాలు చూసేవాడిని, అంటే మన సినిమాలతో పాటు మలయాళం సినిమాలు ఏదో చిన్న చిన్న పాయింట్ని పట్టుకొని కథ మొత్తం రన్ అవుతుంటుంది. ఆ చిన్న పాయింట్లోనే ఒక 2 గంటలు వాళ్ళు మంచి ఎంగేజ్ చేస్తుంటారు. అట్లా మనకు కూడా తక్కువ ఉన్నారనే ఫీలింగ్లో ఉండేవాడిని. ఆనందరావు గారు దాన్ని ఫుల్ఫిల్ చేశారు. సీరియస్ బ్రదర్, నేను సీరియస్గా చెప్తున్నా, ఒక చిన్న పాయింట్తో ఒక 2 గంటలు ఎంగేజ్ చేసి ఇంట్రెస్ట్గా భలే చేస్తారు వాళ్ళు, మనకు లేరని ఒక ఫీలు మీ ద్వారా తీరిపోయింది సీరియస్గా. సో ఈ సినిమా కూడా అంతే ఎంగేజింగ్గా అంతే గ్రిప్గా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. టీజర్ ట్రైలర్ చూసి నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దానికంటే ముందు మీ రైటింగ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఈ కొరమీను మంచి సినిమా అవుద్ది. ఈ సినిమా రిలీజ్ తర్వాత మా శత్రు కూడా మీసం పెంచుకొని తిప్పుతాడు. అంత మంచి సినిమా. డైరెక్టర్ శ్రీపతి గారికి, మా ఆనంద్ రవి గారికి, ఎంటైర్ టీమ్ యాక్టర్లందరికీ ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్సనల్గా థ్యాంక్ యూ, నా మీసాలను పెట్టారు ఈరోజు. థ్యాంక్ యూ. ఎందుకో లేదు లేదు, తను ఇప్పుడే అడిగేస్తుంది, నేను మళ్ళీ వస్తా అంట. మీసాలు మీసాలు ఏం పెట్టాము, కంగారు పడద్దు. లేదా ట్రై చేస్తారా? చిన్న మీసాలు ఉన్నాయి. ఓ మై గాడ్, సి క్యూట్ ఉంటుంది. మీసాల రాణి ఒక సినిమా చేయాలి ఇప్పుడు మీరు. మీసాల రాణి, ఇట్స్ క్యూట్. యా ప్లీజ్. మాట్లాడాలనుకోవట్లేదు ఏమన్నా? నేను మాట్లాడేసాను, అయిపోయింది. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన రాజా రవీంద్ర గారు, భూపాల్ గారు, అండ్ సో మెనీ పీపుల్ ఉన్నారు, అందరికీ నమస్కారం. అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఆల్, సే గుడ్ మార్నింగ్. ఓకే, 31st రిలీజ్ అవుతుంది మన కొరమేను. అందరూ థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని అనుకుంటాం. అండ్ ఇంకా మాట్లాడచ్చు ఎవ్రీ క్యారెక్టర్ కోసం. మా వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత స్టేజ్ ముందు మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ. ముందు చెప్పాలి నువ్వే అని. ఏదో అప్పుడప్పుడు వస్తుంటాం కాబట్టి 2-3 ప్రిపేర్ అయి వస్తాయి, ఇట్లా సడన్ గా పిలిస్తే అయిపోతాయి. కాదు, ఒక్క నిమిషం, ఇద్దరు స్టేజ్ పైన ఉండవలసిన రిక్వెస్ట్ చేస్తూ, సమన్య రెడ్డి గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ 2, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ ప్రెజెంట్ అ ప్లాంట్ ఫ్రమ్ ప్లాన్ అ ప్లాంట్.